ओम नमो वेंकटेशाय वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्तिकिंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। मित्रुलकु श्रेयोभिलाषुलकु अभिमानुलकु फॉलोवर्स को अंदर के कूड़ा श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु। प्लवनाम संवत्सरानिकि अधिपति कुजुडु, मंगलवारं वच्चिंदि काबट्टि कुजुडु। सो कुजुडु अंटे भूमि, भूमिकि संबंधिंचि चाला विषयालु मनं गुर्तुकु तेच्चुकोवालि। भूमि अन्नप्पुडु अंटे कुजुडु अन्नप्पुडु युद्धालु, रोगालु, अलागे శత్రువులు, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే పెరిగే భూమి రేట్లు, అలాగే వ్యాపార సంస్థలు, అలాగే బ్యాంకులు, ఇలా చాలా చాలా వాటిని కుజుడు కమాండ్ చేస్తాడు. సో ప్లవనామ సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది, ప్లవనామ సంవత్సరం యొక్క రాజు మనం అనుకున్నట్లుగా కుజుడు. సో ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరం యొక్క బేసిక్ ఫలితాలను కొన్నింటిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్లవనామ సంవత్సరంలో రాజు కుజుడు కాబట్టి ప్రాపంచిక ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా కరోనా గురించి మాట్లాడుకుందాం. నేను గత సంవత్సరం చెప్పినట్లుగా, అలాగే జనవరి న్యూ ఇయర్ పంచాంగంలో చెప్పినట్లుగా, కరోనా వ్యాధి 2021 డిసెంబర్ వరకు పోయే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా ఇది పోయేటువంటి పరిస్థితి లేదు. అలాగే రాబోయేటువంటి 2-3 నెలల్లో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండే అవకాశం ఉంది భారతదేశంలో. ప్రజలు టెస్టులు చేసుకోలేక కరోనా టెస్టుల కోసం లైన్లలో నిలబడి గొడవలు పడే దృశ్యాలు మనం చూడబోతా ఉన్నాం. అలాగే వ్యాక్సిన్ కొరకు హాస్పిటల్స్ మీద గొడవకు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూడబోతా ఉన్నాం. అంటే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ను ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి, కానీ రాబోయే 1-2 నెలల లోపల కరోనా వ్యాక్సిన్ పట్ల జనాల్లో విపరీతమైన అవగాహన వచ్చి వ్యాక్సిన్ కోసం బారులు తీరేటువంటి పరిస్థితి, అలాగే కరోనా టెస్టుల కోసం బారులు తీరేటువంటి పరిస్థితి, లైన్లుగా నిలబడేటువంటి పరిస్థితి మనం చూడబోతా ఉన్నాం రాబోయే 2 నెలల్లో. అలాగే 2021 డిసెంబర్ వరకు మాత్రం కరోనా వెళ్ళిపోదు. 2022 సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇక మిగిలిన విషయాలకు వస్తే, వచ్చే ఆదాయానికి ఖర్చు చేసే ఖర్చుకు పొంతన కుదరక ప్రజలు ఆర్థిక బాధతో, ఆర్థిక లేమితో ఇక్కట్ల పాలవుతారు. అంటే వచ్చేటువంటి ఆదాయం, జీతాలు, అలాగే మనం పెట్టేటువంటి ఖర్చులకు సంబంధం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఈ సంవత్సరం మతపరమైనటువంటి విషయాలు ముఖ్యమవుతాయి. ఉద్యమాలు, అలాగే గొడవలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా హిందూ మతం మీద దాడి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అలాగే ప్రజలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు మంచి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ మీడియా మాధ్యమాలు పాలకుల మీద ద్వేషభావంతో ఉంటాయి. అలాగే అన్ని రంగాల్లోనూ అధర్మం విజృంభిస్తుంది. ముఖ్యంగా వినోదము, విహారయాత్రలు, వినోదము, దేశీయ విహారయాత్రలు, ఆహార పదార్థాలు మనుషుల యొక్క జీవన గమనాన్ని మార్చివేస్తాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. హైదరాబాదులో రాజకీయపరమైన, మతపరమైనటువంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా విద్య, వైద్యం, మద్యం వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యవసాయం విపరీతంగా అందుబాటులోకి వస్తుంది.
పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతారు. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా మండుతాయి. తెలుగు రాష్ట్రాలలో 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న మనుషులు చాలా ఎక్కువగా కనిపిస్తారు. అంటే గిల్ట్ నగలు వేసుకొని అప్పుల కొరకై తిరిగే జనాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా ఉంటారు. గొప్ప గొప్ప నాయకులు, ఉన్నత అధికారులు, అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు చట్టపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పోలీసు శాఖ వారికి మంచి పేరు వస్తుంది. కొన్ని చెల్లని ఓట్లను కూడా లెక్కించి కొంతమంది నాయకులు ఈ సంవత్సరం ఎన్నికవుతారు. ఫ్యాక్టరీల్లో గనుల్లో ప్రమాదాలు, నౌకలు మునిగిపోవుట, నౌక ప్రమాదాలు, అంతరిక్ష నౌకలు విఫలం చెందడం ధన ప్రాణ నష్టానికి కారణమవుతాయి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 10 రోజుల ముందుగా ఆల్రెడీ సూయస్ కాలువలో నౌక విఫలం చెందడం, దానివల్ల 3,300 కోట్ల నష్టం రావడం మనం గమనించి ఉన్నాం. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. పొగాకు, మిర్చి, పత్తి, నూనె గింజలు, నిత్యావసరాలు, మినుములు, వేరుశనగ, కందిపప్పు, బంగారం, వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి. పాలు, పండ్లు, వెన్న, నెయ్యి ధరలు అధికమవుతాయి. కలుషిత ఆహారం వల్ల, కలుషిత పానీయాల వల్ల ప్రజలు చాలా రకాల అనారోగ్యాలు, ఇబ్బందులను ఎదుర్కొంటారు. తెలుగు రాష్ట్రాలలో 2 సార్లు తుఫాన్ రావడం గోచరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని నగరాల్లో జలమయం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే విపరీత వర్షపాతం వల్ల నగరాల్లో విపరీతమైనటువంటి జలం, అంటే వాటర్ కనిపిస్తూ ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంది. దానిమ్మ, బత్తాయి, అలాగే పండ్లు, ఫలాలు, పూలు ఇవన్నీ కూడా అధిక ధరలు కలిగి ఉంటాయి. మద్యానికి విపరీతమైనటువంటి ఆదరణ కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము స్త్రీలు మద్యానికి, సిగరెట్లకు బానిసవుతారు. అలాగే ఈ రెండింటి పట్ల, అంటే సిగరెట్లు, మద్యం పట్ల స్త్రీల యొక్క ఆదరణ పెరుగుతుంది. ఆస్ట్రేలియా మరియు శ్రీలంక దేశాలలో ఉగ్రవాదుల ఉనికి కనిపిస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఉపద్రవాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆకాశం నుండి రంగు నీళ్లు పడే అవకాశం ఉంది. అలాగే ఆకాశంలో చాలా వింతలు, విడ్డూరాలు సంభవించే అవకాశం ఉంది. అడవి అగ్నికి ఆహుతవుతుంది. పట్టణ ప్రాంతాల్లో విపరీత వర్షపాతం వల్ల వరదలు వస్తాయి. అన్ని రకాల క్రీడలలో స్త్రీలు ఆధిపత్యాన్ని వహిస్తారు. అలాగే స్త్రీలు దేశంలోని కొన్ని ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తారు. వావి వరుసలు గంగలో కలుస్తాయి. యువత విందు విలాసాలకు బానిసలుగా తయారవుతారు. అలాగే శృంగారాన్ని ప్రేరేపించే ఉత్ప్రేరకాలు వాడడం వల్ల యువత ఆరోగ్యంగా, అంటే అనారోగ్యాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. తేలికగా డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గాలు అధికమవుతాయి. నేరాల్లో యువకుల పాత్ర మరియు మహిళల పాత్ర అధికంగా ఉంటుంది. నట్టింట్లో అశ్లీలం అన్ని హద్దులు దాటి వస్తుంది. ఓటీటీ, దాన్ని నట్టింట్లో అనుకోండి లేదా నెట్టింట్లో అనుకోండి, నట్టింట్లో అశ్లీలం తాండవిస్తుంది. ముఖ్యంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారతదేశానికి అతిపెద్ద సమస్య రాబోతుంది. అలాగే దేశంలో అతిపెద్ద నాయకుడికి ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో కరువు తాండవించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో సంతాప దినాలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడికి కష్టకాలం. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ యుద్ధం కంటిన్యూ అవుతుంది. సినిమా రంగానికి కష్టకాలంగా ఉంటుంది.
భారత దేశానికి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వరకు వెళ్ళే అవకాశం ఉంది. చైనా మరియు రష్యాలో అంతర్గత పోరాటాలు గొడవలు అధికమవుతాయి. హిందూ మతం మీద దాడి పెరుగుతుంది. పని పాట లేని వాళ్ళందరూ కూడా హిందూ మతం మీద దాడి చేసి పేరు తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జ్యోతిరాదిత్య సింధియా జాతకం బాగుంది, మమతా బెనర్జీ జాతకం బాగుంది. అలాగే అమెరికా H1 వీసాల విషయంలో అది కావాలనుకునే వాళ్ళు బ్రోకర్ల జోలికి వెళ్ళకండి, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. మలేషియా, ఇండోనేషియా, అండమాన్ దీవులకు భూకంప ప్రమాదం పొంచి ఉంది. మరి ముఖ్యంగా ఇండోనేషియా, సుమత్రా దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అవుతాయి. ప్రజల్లో అనారోగ్యం తాండవిస్తుంది. క్రికెట్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రాణిస్తారు. ఐపీఎల్లో కావచ్చు, క్రికెట్లో కావచ్చు. అతిపెద్ద రాజకీయ నాయకుడు జైలు పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్త్రీకి అనారోగ్య భంగము. సముద్ర తీరాలు, ముఖ్యంగా చెన్నై, తమిళనాడు సముద్ర తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ జాతకం బాగాలేదు. జర్మనీ, జపాన్ ఆర్థిక పరంగా దివాలా తీస్తాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో కొన్ని బ్యాంకులు దివాలా తీసే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు దివాలా తీసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకులను ఎగ్గొట్టే వారి సంఖ్య, అంటే బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆర్థిక సమస్యల్లో అమెరికా, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు మంచి కాలం, పెద్ద సినిమాలకు కష్టకాలం. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరుగాంచినటువంటి 4 ప్రొడక్షన్ కంపెనీలకు, అంటే 4 నిర్మాతలకు కష్టకాలం. అతిపెద్ద 4 నిర్మాతలు అప్పుల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ. తెలంగాణలో భూములకు రెక్కలు వస్తాయి. మరీ ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్లో వివాదాలు చుట్టుముడతాయి. నేరాల్లో మరీ ముఖ్యంగా స్త్రీల పాత్ర అధికమవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా, లూథియానా, లాస్ ఏంజెల్స్, టెక్సాస్, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రకృతి వరద బీభత్సం కనిపిస్తూ ఉంది. అలాగే కమల్ హాసన్ జాతకం బాగాలేదు. రాహుల్ గాంధీ ఆలోచనలో మార్పు కనిపిస్తూ ఉంది. పాలకులపై ప్రజలలో ద్వేషభావం కలిగే అవకాశాలున్నాయి. అంటే ఎవరైతే పాలిస్తున్నారో రాజుల పట్ల ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి భావనలు ఉంటాయి. ఈ సంవత్సరం సింధు నది పుష్కరాలు నవంబర్ 21 నుండి 12 రోజుల పాటు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి మరియు గురు మౌఢ్యములు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చిత్ర పరిశ్రమలో, తెలుగు పరిశ్రమలో ఒక ప్రముఖ హీరోయిన్కు సంబంధించి, ప్రముఖ సింగర్కు సంబంధించి, ప్రముఖ యాంకర్కు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరియు దేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల యొక్క గుర్తింపు అధికమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధించి సమస్యలతో పాటు ఆయన యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రాన్ని దక్కించుకోవడం కోసం కేంద్రం వేసే పాచికల వల్ల కాంట్రవర్సీస్ ఏర్పడతాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ముఖ్యమంత్రులకు అనుకూలమైనటువంటి ఫలితాలున్నా చికాకులు సంభవించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బెంగాల్, కేరళ రాష్ట్రాలలో రిజల్ట్స్
ఒకే రకంగా ఉన్నా తమిళనాడుకు వచ్చేటప్పటికి మార్పు కనిపిస్తూ ఉంది. దేశంలో మెల్లిమెల్లిగా ప్రజలకు కేంద్రం మీద వ్యతిరేకమైనటువంటి భావనలు కలిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎంపీ యొక్క నడవడిక తీవ్ర సంచలనాలకు తీవ్ర విమర్శలకు తావిచ్చే విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకు అలాగే ఒక ఇద్దరు మంత్రులకు సమస్యలు తప్పవు. సీఎం దృష్టిలో వాళ్ళు చెడ్డవారిగా ముద్రపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ మంత్రుల మీద ఐటీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ ఈడీ లేదా ఆర్థికపరమైనటువంటి నేరాల దాడి కానీ జరిగే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో నలుగురు పెద్ద నిర్మాతలకు నలుగురు పెద్ద నిర్మాణ సంస్థలకు ఆర్థికపరమైన నష్టాలు అలాగే అప్పుల పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిత్రాలకు సంబంధించి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. చిరంజీవి గారి జాతకం అనుకూలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమలో అనుకూలంగా ఉంటుంది, రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటుంది. దేవరకొండ జాతకం బాగాలేదు ఈ సంవత్సరం కూడా. హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే జాతకం చాలా బాగుంది, లావణ్య త్రిపాఠి జాతకం బాగుంది. చిత్ర పరిశ్రమను వదిలేసి ఇంకా టీవీ రంగానికి వస్తే యాంకర్ అనసూయ, రష్మి, వర్షిణి, శ్రీముఖిల జాతకం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. వీళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఒక తెలుగు టీవీ యాంకర్ జీవితంలో ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సంచలనం జరగడంతో మీడియాకెక్కి అభాసు పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవి ఓవరాల్గా రాసులకు సంబంధించి మన ప్రపంచ ఫలితాలు, దేశ ఫలితాలు, రాష్ట్రాల ఫలితాలు. ఇక 12 రాసులు కనుక వచ్చినట్లయితే, అంటే 12 రాసులు ఎలా ఉండబోతా ఉన్నాయి మేషం నుండి మీనరాశి వరకు. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నను సంతోషంగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యవహారాలు నష్టాలను కలిగిస్తాయి, మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మేషరాశి స్త్రీలకు విజయం కలుగుతుంది, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు మరియు ఉద్రిక్తతలకు దారితీస్తాయి. అంటే ట్యాక్స్ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు వస్తాయి, రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, భాగస్వామ్య వ్యాపారాలలో 60% సక్సెస్ కనిపిస్తూ ఉంది, శత్రువులు పెరుగుతారు, ఊహించని పలుకుబడి పెరగడం వల్ల శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం కొంత ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ఎంఆర్లకు అంటే టెంపరీ ఉద్యోగులకు పర్మనెంట్లు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వృషభ రాశి, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఉమ్మడి వ్యాపారాలలో చిక్కులు, సంసారంలో సమస్యలు, జూదం వల్ల కోల్పోయిన ధనము తిరిగి రావచ్చును. అంటే మిమ్మల్ని జూదం ఆడమని కాదు, జూదగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూదంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు. మతిమరపు వల్ల ధైర్యము తగ్గును, మధ్యవర్తిత్వం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది.
ప్రమోషన్లు, బదిలీలు, గృహ నిర్మాణాలు, స్థిరాస్తి అభివృద్ధిలో వాయిదాలు కనిపిస్తాయి. అంటే మీరు ఏదన్నా ఇల్లు కొనాలన్నా భూములు కొనాలన్నా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. గతంలో విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుస్తారు, అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఏర్పడతాయి, కలుసున్న వారి మధ్యలో గొడవలు ఏర్పడతాయి. సంతాన సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి, పంతాలకు పట్టింపులకు వెళ్ళి సమస్యలు తెచ్చుకుంటారు, హంగు ఆర్భాటలకు దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తి కావచ్చు లేదా గురువు లాంటి వ్యక్తి కావచ్చు, అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం వల్ల విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ మిథునరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. మనసులో బాధ వెంటాడుతుంది, తమంతట తామే శత్రువులను పెంచుకుంటారు, సమస్యలు కష్టంతోనే ఆలోచనతోనే పరిష్కరింపబడతాయనే విషయాన్ని తెలుసుకుంటారు, శత్రువుల దాడి పెరుగుతుంది, హంగు ఆర్భాటాలు, లేనిపోలి సమస్యలు తెచ్చుకుంటారు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి, షేర్ మార్కెట్లో నష్టాలే ఎక్కువగా కనిపిస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, శరీరానికి గాయం తగిలే పరిస్థితి కనిపిస్తోంది, నిరుద్యోగులకు, అవివాహితులకు శుభ వార్తలు వింటారు, తండ్రి చెప్పిన మాట శిరోధార్యంగా భావించాల్సి ఉంటుంది, రాజకీయంగా 60% బాగుంటుంది, కోపం వల్ల ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు తెచ్చుకుంటారు, అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీపీ, షుగరు, యాంగ్జైటీ డిజార్డర్ వంటి సమస్యలు బాధిస్తాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. లోపల భయం, ఆందోళన, సరైన కాలంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోలేరు, కానీ పరోక్షంగా లబ్ధి పొందుతారు, దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, పనులకు లోటు ఉండదు, ఆదాయానికి లోటు ఉండదు, ఊహించని ఫలితాలు, ఊహించని ఆదాయం, స్త్రీలకు మిశ్రమ ఫలితాలుంటాయి, బంగారం కొంటారు, ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థులకు అనుకూలము, రాజకీయ, న్యాయపరమైన, వ్యవసాయ, చిత్ర పరిశ్రమ రంగాల్లో ఉండేవారికి అనుకూలతలు, నవంబర్ తర్వాత నమ్మక ద్రోహం వల్ల బాధపడతారు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతాయి, వాహన ప్రమాదం కనిపిస్తూ ఉంది కానీ త్రుటిలో తప్పించుకుంటారు, తెరచాటు లేదా సీక్రెట్గా జరిగేటువంటి ఒక వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే సింహరాశి జాతకులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి, అలాగే సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని, గాడ్ ఫాదర్ లాంటి ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్ని దూరం చేసుకోవడం వల్ల సింహరాశి జాతకులు చాలా తీవ్రమైనటువంటి నష్టాల, కష్టాల జోలికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. మనకు కొన్ని లైన్ మిస్ అయినట్టుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకమైన సింహం తర్వాత, యాక్చువల్లీ కర్కాటకం తర్వాత సింహం చెప్పుకోవాలి, బట్ కర్కాటకం చెప్పుకున్నాం ఇప్పుడు. కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 6. ఆదాయం అధికంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, పూర్తి అనుకూలమైన జీవితంలో ఉంటారు, అనవసరమైనటువంటి కష్టాలను, నష్టాలను, ఖర్చులను తగ్గిస్తారు, శుభకార్య సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి, సామాజిక, వ్యవసాయ, రాజకీయ రంగాల వారికి పూర్తిగా అనుకూలంగా కనిపిస్తోంది, లౌక్యంతో, తెలివితో సమస్యను అధిగమిస్తారు, మేనమామ, మేనత విషయాలలో జాగ్రత్తగా ఉండండి, స్త్రీలకు పూర్తి సౌఖ్యం కనిపిస్తూ ఉంది, కోపాన్ని, ఆందోళనను నియంత్రించుకోవాలి, కీలక నిర్ణయాలు లభిస్తాయి, మిత్రుల అండదండలు లభిస్తాయి, షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి, శుభకార్యాలు నెరవేరుతాయి, నిరుద్యోగులకు శుభవార్త వింటారు. యాక్చువల్గా కర్కాటకం తర్వాత సింహం రావాలి, బట్ ఈ నేను సెల్ఫోన్లో పెట్టుకున్నాను కాబట్టి అది మిస్ అయింది. సో మనము సింహం చెప్పుకున్నాక కర్కాటకం చెప్పుకున్నాం. నెక్స్ట్ కన్యా.
కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 5, అవమానం 2. మీ ప్రాబల్యం పెరుగుతోంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ పనులు చక్కబెట్టుకుంటారు. కంటికి సంబంధించి, తలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అలాగే సోదర సోదరీ వర్గంతో విపరీతమైన విరోధాలు ఏర్పడతాయి. ఆడవారి వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. రుణాలు తీరుస్తారు. సోదర వర్గంతో సమస్యలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవలసిన దిశగా హెచ్చరించడం జరుగుతోంది. సంఘంలో అధిక ప్రాధాన్యత పేరు వస్తుంది. మరీ ముఖ్యంగా అహంకారాన్ని, కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. చిత్ర పరిశ్రమ వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దూరంగా ఉండండి. ఉన్నత పరిచయాలు అయినందువల్ల వారి అంతర్గత సమాచారాన్ని సేకరించడం ద్వారా సమస్యల పాలవుతారు. అంటే వేరే వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో, అంటే వాళ్ళ సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, డేటా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అలాంటివి తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సో కన్యారాశి అయింది. నెక్స్ట్ తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ప్రారంభంలో మనస్తాపంతో ప్రారంభిస్తారు. ఒకవైపు ఆదాయం తక్కువ, మరోవైపు అర్ధాష్టమ శని మనసులో బాధ కలిసివేస్తుంది. అనవసర వ్యయం లేకుండా జాగ్రత్త పడండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్గత శత్రువులు పెరుగుతారు. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతాన విషయం సంతృప్తినిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విజయానికి చేరువ అవుతారు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. కుటుంబాలతో గొడవలు జరుగుతాయి. శ్వాస సమస్యతో, అంటే ఊపిరితిత్తుల సమస్యల కారణంగా డబ్బు ఖర్చు అవుతుంది. సోదర వర్గంతో గొడవలు ఏర్పడతాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సంవత్సరం అంతా కూడా కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక అంచనాలు తారుమారవుతాయి. అలాగే తరచూ వివాదం వ్యాఖ్యలు చేయడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పని నెరవేరుతుంది. మరీ ముఖ్యంగా మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు నుండి చాలా బాగుంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్ముకునేటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వల్ల సమస్యల పాలవుతారు. ఆర్థికంగా నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల్లో ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఒకరి ఉద్యోగం పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ ధనుస్సు రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందువల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. కార్యసిద్ధి మొదలవుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా గడుపుతారు. శుభ సంకల్పాలు నెరవేరుస్తారు. మొత్తం మీద ఏలినాటి శని వెళుతున్న సందర్భంలో ప్రతి విషయంలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య నిర్వహణ కనిపిస్తోంది. కాకపోతే పార్ట్నర్షిప్ గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థిని, విద్యార్థులకు సంతాన విషయంలోనూ అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. రెండవ భాగంలో ఏలినాశిని ఉండడం వల్ల అనారోగ్యము, ధన వ్యయము కనిపిస్తోంది. ఇంకా 2 సంవత్సరాల పాటు ఆరోగ్యం కోసం సమస్యలు తప్పవు. మరీ ముఖ్యంగా ఆవేశాన్ని తగ్గించుకోవాలి. భూమి మరియు గృహానికి సంబంధించిన లావాదేవీలు వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దాచిపెట్టిన సొమ్మును ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం వెంటాడుతుంది. అయినప్పటికీ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల విషయంలో, సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యపరంగా లేదా ఇతరత్రులు సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మొదటి భాగం ఏలినాటి శని వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు హాస్యానికి అవకాశం ఇవ్వకండి. హాస్యానికి దూరంగా ఉండండి. శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి. ఆర్థిక మాంద్యం బాధిస్తోంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగానైనా రావచ్చును. తెలివిగా బంధువులతో పరిస్థితిని చక్కబెట్టుకుంటారు. ఏవైనా వివాదాలు ఉంటే కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి మరీ ముఖ్యంగా కడుపు లోపల సమస్యలు ఉండే అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు సహాయం చేసే మిత్రులను లేదా మీకు సహాయం చేసే కుటుంబాలను దూరం చేసుకోవడం వల్ల విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్యం వల్ల చిన్న చిన్న ఆపరేషన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఆవేశం తగ్గించుకోవాలి. నవంబర్ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రైతులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి జాతకానికి సంబంధించి గురువు మరియు శని కాంబినేషన్లు, ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు సహాయం చేసేటువంటి వ్యక్తిని మీరు చేతులారా దూరం చేసుకోవడం వల్ల విపరీతమైనటువంటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ చివరిది మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 2, అవమానం 4. ఆనందోత్సాహాలతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు, నూతన ప్రణాళిక రచిస్తారు, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి, నూతన బంధువులు ఏర్పడతారు, ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది, అన్ని రంగాల వారికి విశేషంగా లబ్ధి చేకూరుతుంది, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, మానసికమైనటువంటి ఆనందంతో గంతులు వేస్తారు, అనుకూలమైన మార్పులు ఉంటాయి, నిద్రాలోపం వల్ల అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వేలినాడిశని ప్రారంభం కావడానికి సమయం ఉన్నందున విపరీతమైన ఆనందం, విపరీతమైన ఆదాయం ఉండడం వల్ల కళ్ళు నెత్తికెక్కి అహంకారపూతమైన మాటలు మాట్లాడే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే మేషరాశి నుండి మీనరాశి వరకు బ్యాడ్గా ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే మనకు మిథున రాశి కొద్దిగా బ్యాడ్గా కనిపిస్తూ ఉంది. అలాగే మకర రాశి, కుంభరాశి, తులరాశి ఈ రాశులు కొద్దిగా బ్యాడ్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏలినాడు శని ఉండేవాళ్ళు, అర్ధ అష్టమ శని ఉండేవాళ్ళు, అష్టమ శని ఉండేవాళ్ళు వీళ్ళు తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజలు చేయించుకోండి. ఎవరయ్యా వీళ్ళంటే మిథున రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి వీళ్ళు తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి. మరి గురువు సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశులు ఎవరు అంటే వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి వీళ్ళు గురువు వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి కాళహస్తిలో గురు దక్షిణామూర్తి యొక్క ప్రత్యేకమైన పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అన్ని రాశుల వారికి ఆర్థిక మాంద్యం గోచరిస్తూ ఉంది. కాబట్టి అప్పులను ఇవ్వకండి, అప్పులను తీసుకోకండి. మరీ ముఖ్యంగా అప్పులను ఇచ్చే పరిస్థితులలో శత్రువులను ఏర్పరచుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇస్తే గొడవలు ఏర్పడతాయి. కాబట్టి అప్పుల జోలికి వెళ్ళకండి. అలాగే చిట్టీలు కానీ, అప్పులు కానీ, లోన్లు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. రాబోయేది చాలా కష్టకాలము. లిక్విడ్ క్యాష్ ఉంటే జాగ్రత్త పడండి. మీ చేతిలో లిక్విడ్ క్యాష్ లేకపోతే రాబోయే కాలంలో రూపాయి కూడా అప్పు పుట్టదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బును దాచుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మరీ ముఖ్యంగా తొందరపడి వ్యాపారాలు చేయకండి. తొందరపడి వ్యాపారాలు చేయడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు నష్టపోతే మీ చేతిలో ఉండేటువంటి రూపాయి కూడా దక్కనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము సంచలనాలు, స్కాండల్స్ నమోదయ్యేటువంటి రాశుల గురించి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కుంభం, మీనం ఈ 5 రాశుల వారికి జీవితంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నెగిటివ్ పరంగా మిథునం, కర్కాటకం, సింహం, కుంభం, మీనం ఈ 5 రాశుల వారికి జీవితంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుంభరాశి స్త్రీలకు సంబంధించి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉండే అవకాశం ఉంది కుంభరాశి వారికి. మీనరాశి వారికి సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ వరకు మాత్రం తిరుగులేనటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి మేనమామ, మేనత్తకు సంబంధించినటువంటి ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి సోదర సోదరి వర్గంతో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి తల్లిదండ్రిలో ఇద్దరిలో వారికి ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా
అలాగే తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కేసీఆర్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. అలాగే కేటీఆర్ గారి జాతకంలో మార్పు లేదు. ఈ సంవత్సరం కూడా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు. కవిత గారి పరిస్థితి అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారి జాతకంలో మార్పు లేదు. బండి సంజయ్ గారి జాతకంలో మార్పు కనిపిస్తూ ఉంది. ఆయనకు ఉండేటువంటి పేరు 30% తగ్గేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీలో కొత్త లీడర్లు పుట్టుకొస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు లేదు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది మంత్రుల వల్ల, కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పార్టీకి మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పులేమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉంటుంది. ఆయన మీద వ్యతిరేకమైన ప్రచారం అలాగే ఉంటుంది. అలాగే ఒక ఎంపీ సమస్యలు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రులు నేరారోపణల మీద జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆరోగ్య భంగము, సంతాప దినాలు, అలాగే బార్డర్లో యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో కృష్ణ వెంకినేని గారు ఉగాది శుభాకాంక్షలు, మనోవాంఛాపల సిద్ధిరస్సు. సో ఓవరాల్గా మనకు ఈ సంవత్సరం ఇవి రాశి ఫలితాలు, ఉగాది ఫలితాలు. సో ఇవన్నీ కంటిన్యూగా మీకు సంబంధించినటువంటి రాశులను చూడండి. అలాగే ఒక్క దగ్గర మాత్రం మనం కన్ఫ్యూజ్ అయినా నేను, ఎందుకంటే నా సెల్ ఫోన్ నుండి చూశాను కాబట్టి. కర్కాటకం కంటే సింహరాశి ముందు చెప్పడం జరిగింది. ఆ చిన్న చేంజ్ అంతే. ఓకే. సో అనితారెడ్డి గారు ఉగాది శుభాకాంక్షలు, సాజిదా గారు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు మీ స్పోర్ట్స్ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం రెగ్యులర్గా ఇక మీదట లేవులు పెట్టుకుందాం, చాలా విశేషాలు మాట్లాడుకుందాం ఈరోజు నుండి. అలాగే ఈ సంవత్సరం ఉగాది అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి. నవీన్ గారు, నవీన్ ప్రణామ్, ఉగాది శుభాకాంక్షలు. నాగరాజు పోలేపల్లి, ఉగాది శుభాకాంక్షలు. గూచేపల్లి విశ్వనాథ్, ఉగాది శుభాకాంక్షలు. చందా నాగరాజు గారు, ఉగాది శుభాకాంక్షలు. కిషోర్ గారు, ఉగాది శుభాకాంక్షలు. ఓకే. క్రాంతి, ఉగాది శుభాకాంక్షలు నాన్న. హరీష్, నీకు పెళ్ళయ్యి మీ అబ్బాయిల పెళ్ళిల గురించి కూడా ఆలోచిస్తున్నావు నాన్న. నువ్వు అప్పుడే ఫస్ట్ నీ పెళ్ళి చేసుకో, తర్వాత మాట్లాడదాం. సో ఇది పరిస్థితి. ఏవైనా విపరీతమైనటువంటి పెద్ద సమస్యలు ఉంటే, చాలా అతిపెద్ద సమస్యలు ఉంటే 9866944200 నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు. సతీష్ బెజిగం, ఉగాది శుభాకాంక్షలు. వెంకటేశ్వరు రాచర్ల గారికి ఉగాది శుభాకాంక్షలు. మా శ్యామ్ గారికి ఉగాది శుభాకాంక్షలు. రాఘవేందర్ శెట్టి, ఆకుతోట, చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు, ఉగాది శుభాకాంక్షలు. అన్నీ చెప్పాను కదండి. అచ్యుత్ గారు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. మనం యా గోవర్ధన్ గారు ఉగాది శుభాకాంక్షలు, విజయోస్తు. మా పద్మజ తల్లికి, పద్మజ లింకంపల్లి తల్లికి ఉగాది శుభాకాంక్షలు, మనోవాంఛాపల సిద్ధిరస్తు.
మా బుజ్జిదాన్ని ఇంకా చూపించలేదు మాకు. సుష్మిత గారు ఉగాది శుభాకాంక్షలు, అషిత మాగండి ఉగాది శుభాకాంక్షలు, గోవర్ధన్ గారు విజయోస్తు, మనోవాంఛాపలు సిద్ధిరస్తు. సో మీ అందరికీ కూడా మరి ఒక్క మరో ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామివారి దయతో మీరందరూ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించి ఆనందోత్సాహాలతో గడపాలని కోరుకుంటున్నాను. శానిటైజరు మాస్కును ధరించండి, శానిటైజర్తో వాడండి, కరోనాకి దూరంగా ఉండండి. వ్యాక్సిన్ వచ్చినా సరే కరోనా పోదు. 2021 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయితే కరోనా పోయే పరిస్థితులు లేవు. వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ మీద ఎటువంటి అపోహలు వద్దు. వ్యాక్సిన్ వేయించుకుంటే దాని యొక్క ప్రభావం తీవ్రత తగ్గుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక్క మారు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓం నమో వెంకటేశాయ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.